హలో అండ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్గా. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కానీ ప్యాటర్న్స్ కూడా 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుండి కూడా స్టూడెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు, క్వశ్చన్ పేపర్స్ మీద కానీ? ఇప్పుడు టెస్ట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సపోజ్ ఆల్మోస్ట్ మనకు ఒక 100 రోజులు టైం ఉంటుంది ఇప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే. సో ఈ 100 డేస్లో స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే, వారానికి ఒకటి గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక టెస్ట్ సిరీస్ చేయడం ద్వారా ఇట్లా చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి టైం ప్రకారం మార్చిలో 4 వారాలు ఉన్నాయి, ఏప్రిల్లో 1 4 వారాలు ఉంటాయి, అండ్ మేలో 1-2 వీక్స్ ఉంటాయి అందుబాటులో. సో అట్లా మొత్తం 10 వారాల పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన 14 టెస్టులు, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 2-2, అండ్ తర్వాత సిశాట్కి సంబంధించిన 12 టెస్టులు. అంటే 1 వారంలో మార్నింగ్ సెషన్లో జనరల్ స్టడీస్, ఆఫ్టర్నూన్ సెషన్లో ఇది సిశాట్, ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ నెంబర్ ఆఫ్ టెస్టులు పెంచుకోవాలి. కుదిరితే ప్రతిరోజు టెస్ట్ రాయడం ప్రయత్నం చేయాలి. వీలు కాకపోతే అంటే మేము ప్రిపేర్ కావాలి, కాన్ఫిడెన్స్ లేదు, ఇటువంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ వారానికి ఒకటైనా సరే ఈ టెస్టులు రాయడం అనేది చేసుకోవాలి. ఓకే.